హైదరాబాద్ అంటే చార్మినార్, చార్మినార్ అంటే రంజాన్. అదేనండి ఇక్కడ రద్దీ చూడండి. కాలు తీసి కాలు వేయడానికి సైతం కష్టంగా మారిన వీధులు, సందర్శకులు, వినియోగదారులతో కిక్కిరిసిపోయిన తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే. సాధారణ రోజుల్లోనే చార్మినార్ చుట్టుపక్కల షాపింగ్ అంటే విపరీతంగా రద్దీ ఉంటుంది. అదే రంజాన్ సీజన్లో ఆ రద్దీ మరో 2 రెట్లు అదనంగా ఉంటుంది. ఇలా క్యూలో నిలబడినట్లుగా రోడ్లపై తోపులాటతో ముందుకు వడివడిగా నడవాల్సిందే. రంజాన్ సమయంలో మాత్రమే చార్మినార్ వద్ద ప్రత్యేకంగా కనిపించే నైట్ స్ట్రీట్ షాపింగ్కు రాత్రి పగలు తేడానే ఉండదు. పగలు ఎలా ఉందో అర్ధరాత్రి దాటినా అదే రద్దీ. తిరిగి సూర్యుడు ఉదయించే వరకు ఇక్కడ ఏమాత్రం తగ్గదు సందడి. ఈ చార్మినార్ రంజాన్ నైట్ బజార్ను చూసేందుకు కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల వారు మాత్రమే కాదండోయ్, తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్ర నుంచి సైతం ఇలా వేల కొద్ది సందర్శకులు వరదలా వస్తూనే ఉంటారు. వెరీ క్రౌడ్, లో బడ్జెట్ మార్కెట్, ఓకే, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీడియం మిడిల్ క్లాస్ పీపుల్, బాగుంది, బాగానే ఉంది. బట్ ఇంకా రేట్ కూడా తగ్గిస్తే బాగుంటుంది, బాగా క్రౌడ్ ఉంది కాబట్టి కొంచెం ఫ్రీనెస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, అంతే, దట్స్ ఇట్. రంజాన్ స్పెషల్ స్వీట్స్ సో గుడ్, బట్ బాగుంది అంతే. ఇట్ ఈస్ వెరీ నైస్ టు సీ ద పీపుల్ అండ్ ద కల్చర్ వి హావ్ ఫర్ హిందుస్తాన్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ రంజాన్ టైమ్ లో రావడం. ఇది రంజాన్ టైమ్ లో రావడం ఇదే ఫస్ట్. రెగ్యులర్ గా ఎప్పుడు వచ్చేది? నో నో నో, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది నైట్ బజార్ వచ్చాను? లైటింగ్స్ బాగున్నాయి, మంచిగా చూడడానికి బాగుంది, కలర్ఫుల్ గా ఉంది, అందుకని చూడడానికి వచ్చాము మంచిగా. ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము, సరదాగా ఫోటోలు కూడా తీసుకున్నాము, చూడడానికి బాగా మంచిగా అనిపిస్తుంది. చార్మినార్ బాగా లైటింగ్స్ తో బాగా లైటింగ్స్ బాగా మంచిగా ఉంది. తెల్లవారుజాము వరకు ఉంటుందని తెలుసా ఈ రంజాన్ టైం? నేను ఇంతకు ముందు చాలా సార్లు వచ్చాను ఇక్కడికి చార్మినార్ కి, కాకపోతే ఈసారి చాలా క్రౌడ్ ఉంది, రంజాన్ కదండి, తక్కువ రేట్ కి దొరుకుతాయని అందరి అభిప్రాయం, అందుకే చాలా క్రౌడ్ వచ్చేసి ఇంత చాలా బాగుంది. ఇంతలా రద్దీ గురించి అడిగితే ఇక్కడ వ్యాపారులు ఏమంటున్నారు? రంజాన్ నెల ఇక్కడ వ్యాపారం ఎలా ఉంది? సాధారణ రోజుల్లో రాత్రి 11 గంటలకే చార్మినార్ నిర్మానుష్యంగా మారుతుంది, కానీ అర్ధరాత్రి దాటి తిరిగి సూర్యుడు ఉదయించే వరకు నాన్ స్టాప్ సందడి ఉంటుంది. దీనిపై వ్యాపారులు ఎలా స్పందిస్తున్నారో చూద్దాం. అల్హమ్దుల్లా చాలా శుకరే మాండి కాయసాని, అల్హమ్దుల్లా బహుత్ అచ్చా చరా బిజినెస్, 24 అవర్స్ బజార్ ఆన్ హై, అల్హమ్దుల్లా మార్కెట్ మే బిజినెస్ స్క్వాడ్ భీ అచ్చా ఆ రా, పబ్లిక్ భీ అచ్చా ఆ రే, మెయింటెనెన్స్ భీ బహుత్ అచ్చే తరీకే సే హో రా, డిపార్ట్మెంట్ కి తరఫ్ సే భీ బహుత్ అల్హమ్దుల్లా సబ్ అచ్చా ఆ రా. రెగ్యులర్ డేస్ కా యే దిన్ కా డిఫరెన్స్ క్యా హై కైసా? రెగ్యులర్ డేస్ మే ఔర్ ఇస్మే యే డిఫరెంట్ హోతా హై కి రెగ్యులర్ డేస్ మే నార్మల్ చల్తా, యే డేస్ మే క్యా హై క్రౌడ్ పబ్లిక్ జ్యాదా ఆతీ, హర్ తరఫ్ సే పబ్లిక్ ఆతీ సమ్జో, క్రౌడ్ అచ్చా ఆతా ఔర్ సేల్స్ భీ అచ్చా ఆతా యే దినో మే, అల్హమ్దుల్లా అల్లా కా శుక్ర హై. ముస్లిం బోల్ కే నా అనదర్ హర్ కోయి ఆకే ఖరీదారీ కర్తా కో తో రంజాన్ మే న్యూ న్యూ డిజైన్ నికల్తా, న్యూ న్యూ వెరైటీ ఆతీ, ఉస్ హిసాబ్ సే యహాన్ పే లోగ్ ఖరీదారీ కే లియే ఆతే అచ్చా అల్హమ్దుల్లా. ఆప్ దేఖ్ లీజియే మార్కెట్ మే హర్ కిస్మ్ కే లోగ్ హై యహాన్ పే, అల్హమ్దుల్లా అచ్చా అచ్చా రా బిజినెస్. దుకాన్ కే లియే వ్యాపార కైసా హై యే సమయ మే రంజాన్ కా సీజన్ మే? నైట్ బజార్ హై నా? హా నైట్ బజార్ తో హై. ఏ రంజాన్ కా సీజన్ కా క్యా హై? రంజాన్ కా జో హై నా గైసో సాల్ జో హై నా అచ్చా బిజినెస్ థా, యే సాల్ జరా డీమ్ హై, దో చీజ్ మిల్ కే ఆ గయా, ఎలక్షన్ ఫిర్ బచ్చో కే ఎగ్జామ్ ఆ, ఉస్మే క్యా హై జరా డీమ్ హై. అగలే సాల్ బహుత్ కారోబార్ థా, యే సాల్ ఉత్నా నహీ హై, రష్ జ్యాద హై, ఛుట్టీ వగైరా మిలే జబ్ సండే కే దిన్ రష్ జ్యాద రహేగా, బిజినెస్ సండే కే దిన్ హీ చేసే. ఆప్ దేఖ్తే నైట్ బజార్ కే లియే కిధర్ సా యే లోగ్? లోగ్ పూరా హర్ తరఫ్ కా లోగ్ మిలేగా ఆప్కు యహాన్ పర్, సబ్ తరఫ్ కా మిలేగా, డిస్ట్రిక్ట్ కా మిలేగా, బాహర్ కా మిలేగా, ఫిర్ అప్నా తెలంగాణ కా మిలేగా, హర్ జగహ్ కా ఆద్మీ మిలేగా ఆప్కు, ఐసా నహీ హై కి తెలంగాణ కా చాహేంగా పబ్లిక్ నహీ, హర్ స్టేట్ కా ఆద్మీ మిలేగా ఆప్కు, నైట్ మే మిలేగా, డే మే థోడా కమ్ రహేగా ధూప్ కి వజహ సే, మగర్ నైట్ మే జ్యాద హై, నైట్ మే పబ్లిక్ జ్యాద హై, సెల్ కమ్ హై, పబ్లిక్ బహుత్ హై. కిత్నే టైమ్ తక్ జాయేగా? 4-4 బజే తక్ రహేగా పబ్లిక్. 4 AM? హా. అలా ఉంది, సేల్ ఎలా ఉంది రంజాన్ నైట్ బజార్? ఉన్నాయి అన్న, మంచిగా ఉన్నాయి, నైట్ లో ఉన్నాయి, డేలా రాదు, ఎందుకంటే చాలా హిట్ ఉన్నాయి డేలా. నైట్ లో అంటే కొంచెం పబ్లిక్ వస్తుంది, డేలా అంటే అవసరమే లేదు బిజినెస్, నైట్ లో మంచిగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది పబ్లిక్, ఇద్దరి దగ్గర కొంచెం చాలా టైం పాస్ పబ్లిక్ ఉన్నాయి, చాలా ఉన్నాయి టైం పాస్, చోరీ కూడా వస్తుంది, అదే ఉన్నాయి.
కారోబార్ కొంచెం కొంచెం వస్తుంది, వచ్చిందండి చేయాలా లేకుంటే పోవాలి. హైదరాబాద్ లో చార్మినార్ వద్ద రంజాన్ నైట్ బజార్ ప్రత్యేకత వేరు. ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున 4 గంటల వరకు రంజాన్ సమయంలో ఇక్కడ నైట్ బజార్ అనేది కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా ఇక్కడ నైట్ షాపింగ్ చేయడానికి వస్తారు. ప్రత్యేకంగా విడి రోజుల్లో షాపింగ్ కోసం అయితే వస్తారు, కానీ అప్పుడు 11 వరకే షాపులన్నీ కూడా ఓపెన్ ఉంటాయి. కానీ రంజాన్ సమయంలో ఆ మాసం అంతా కూడా తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా షాపులు ఓపెన్ చేస్తారు. ఇక్కడంతా కూడా ఒక సందడి వాతావరణం, పగల ఎలా ఉంటుందో అర్ధరాత్రి దాటిపోయిన తర్వాత కూడా తెల్లవారుజాము వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. ఇంకా ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడికి చార్మినార్కి మనం చూస్తే 4 వైపులా కూడా 4 రకాల షాపులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉంటాయి. అంటే ఇటు మహిళలకు సంబంధించిన వస్తువులు కానీ, మరోపక్క ప్రత్యేకంగా ఇటు చార్మినార్లో దొరికే ఆహార పదార్థాలతో పూర్తిగా ఒక కోలాహల వాతావరణం, సందడి వాతావరణం, పండగ వాతావరణం అయితే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. చార్మినార్ చుట్టుపక్కలంతా కూడా ఈ విధంగా, ముఖ్యంగా చార్మినార్లో ఎప్పుడైతే ఈ నైట్ బజార్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి రావడమే కాదు, ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళంతా కూడా ఎప్పుడు రంజాన్ సమయం వస్తుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తుంటారు. శేషి ఏబీపీ దేశం, చార్మినార్, హైదరాబాద్.